ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జరిగిన సీన్స్ ని సీరియస్ గా తీసుకొని నమ్మితే చివరికి ఓ కుటుంబాన్ని విడితీసే సిచ్యువేషన్ కి వెళ్ళిందంట. ఇంతకి ఆ కుటుంబం ఎవరిదో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ స్టీవ్. నాతో కలిపి యాక్ట్ చేస్తున్నావు కదా, ఎలా ఉంది? పెద్ద పెద్ద సముద్రాలు ఇది, పిల్ల కాలువలో పడి చచ్చిపోవడం అంటారు కదా, ఇదే అనిపిస్తుందండి నాకు కూడా. ఈ స్కిట్ వరకు నువ్వు భార్య, నేను భర్త. భర్త అంటే ఏంటండి? భర్త అంటే భరించేవాడు. అయితే ఈ స్కిట్ మందం వాళ్ళు భర్తలు మీకు. ఎందుకు? మిమ్మల్ని భరిస్తున్నారు కదా. ఇవన్నీ కాదు, నా తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నా పెట్టావా? తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నా పెట్టావా? వెనక్కి పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి. ఎందుకు చచ్చిపోయాడే? ఎందుకు చచ్చిపోయా? బెట్టింగ్ లో లాస్ వచ్చిందంట, అందుకు ఉరేసుకుని చచ్చిపోయాడు. బెట్టింగ్ అయ్యొద్దురా అని చిలక చెప్పినాడు చెప్ప. ఆ చిలక చెప్పినందుకే బెట్టింగ్ వేసాడంట. నేను వైజాగ్ వెళ్ళొస్తా. ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు రమ్మంటా? ఏవండి స్కిట్ చివరిలో రండి, వాళ్ళకి ప్రశాంతంగా ఉంటది. రెండు రోజులు వస్తా, చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త, కమ్ ఫాస్ట్. నేను అసలు దించిన తల ఎత్తానండి. చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో హోయ్యా. ఏవండి ఈ మధ్య మీరు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు, బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది. శైలు అసలు ఏంటి అందం? దేవలోకం నుండి దారి తప్పొచ్చిన దేవకనివా? ఏంటి చందమామకే అందాన్ని అప్పించిన అందానివా? ఏంటి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? రెండు చాలే, రెండు చాలే. మీరు ఇంత పొగిడారు కదా, ఈ రోజు మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను. చేసి పెట్టేళ్ళు ఇంతే సార్, పిల్లల మీద అలిగినా ఏం చేసినా సరే ఒక రెండు వేసాం అనుకోండి అలా పడిపోతాయి అంతే. అమ్మా ఏంట్రా? నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. సరేరా. చూసారా అండి మా కొడుకు ఎంత మంచివాడో, కళావతి సీరియల్ లో హీరో లాగా ఇంట్లో పెళ్ళామున్నా అన్ని అమ్మకే చెప్తాడు, బంగారు కొండ. బాయ్ రా. బాయ్ అమ్మా. ఒసేయ్. ఏంటండి? ఒసేయ్ బాస్ ఏది, క్యారేజ్ బాక్స్ ఏది? ఇదిగోండి. చూ పోల్ చేసావా? చేసా అండి. బాయ్. చూడండి ఇది మా ఆయన వరుస, పారిపోయింది పంకజం సీరియల్లో లాగా ఆయన మాత్రం హీరో లాగా ఉంటాడు, వాళ్ళ అమ్మకి నన్ను మాత్రం పట్టించుకోడు. పంకజం గారు. నా పేరు కృష్ణవేణి అండి. అదేనండి కృష్ణవేణి గారు అన్నాను నేను. చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. మా కాలనీలో కృష్ణవేణి అంటే అంత మంచి ఆవిడ ఎక్కడ చూడలేదండి, కన్నెత్తి ఒక్క మగాని కూడా ఎప్పుడు చూడలేదండి. చూసే ఇంత మగాడు కూడా లేడండి, ఒక కృష్ణ భగవాన్ గారు తప్పించి. ఆఫీస్కి వెళ్తానండి. నన్ను అడుగుతారండి, వెళ్ళండి. 6 and a half hours later. మా అమ్మ మా ఆవిడ ఎప్పుడు సీరియల్ చూసి సరదాగా ఉంటారే, ఇలా ఏడుతూ కూర్చున్నారేంటి? అమ్మా ఒసే ఏమైంది, ఏడుతున్నారేంటి? నీకు విషయం తెలీదారా? తెలీదు. కృష్ణవేణి మొగుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. చనిపోయాడా? అవునండి పాపం. ఈ విషయం ఆ కృష్ణవేణికి కూడా తెలీదు. ఈ విషయం ఆవిడ తెలీదా? ఎలాగైనా ఆవిడ చెప్పాలి. కృష్ణవేణికి ఈ ఎపిసోడ్ లో న్యాయం జరిగితే బాగుండు. అవునత్తయ్య నేను అదే అనుకుంటున్నా. అబ్బా వీళ్ళు ఏడుస్తున్నారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, అర్థం అవ్వట్లేదు. ఏని మా ఆయన వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు ఏం తెస్తాడో ఏంటో నా గురించి. వాళ్ళ రాజా రాడు, రాలిపోయాడు అనే సంగతి ఆవిడకి ఎలా చెప్పాలి? కృష్ణమైన ఆయన చనిపోయాడు సంగతి ఆవిడకి ఎలా చెప్పాలి? సరేండి ఏదో ఒకటి నేను బొట్టు పెట్టుకోవాలి. అసలే ఈ రోజు మా ఆయన వస్తున్నాడు. కృష్ణమైన గారు. వాట్ హ్యాపెన్? నేను చెప్పే విషయం ఏంటంటే మీరు కన్నీరు పెట్టుకుంటారు. అయ్యో అప్పటి నుంచి వాళ్ళు అదే పెట్టుకుంటున్నారు. చెప్పండి. మీ ఆయన ఏమైందిరా? కృష్ణవేణి ఆయన చనిపోయాడ్రా. ఎట్లా యాక్సిడెంట్ లో చనిపోయాడ్రా?
అయ్యో మా ఆయన చనిపోయాడే. నేను బ్రతికే ఉన్నానే. నీకు విషయం తెలియదు, మా ఆయన చనిపోయాడు. ఒసే నీ నీ మొగుణ్ణి, నీ ధర్మపత్ని, భర్తని ఎంత పర్ఫార్మెన్స్ చేసా కూడా నేను కాదా? ఏంటి టచింగ్? మా ఆయననే చూడండి, టచ్ అవుతుంది బాడీ. మీ ఆయన ఏంటండి ఇలా ఫేక్ న్యూస్ చెప్పి నన్ను అట్లా చేస్తారు? సారీ సార్, ఇది బై మిస్టేక్ ఎక్కడో జరిగింది సార్. అది చిచ్చి, ఇది నిజం అనుకోని ఎంత హ్యాపీ. సారీ. ఏం చెప్పారు మీరు? కృష్ణవేల ఆయన చచ్చిపోయిన చెప్పారా? అవునండి. ఎక్కడ వచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఓహో, నువ్వు అలానే అనుకున్నావా? వాడు కృష్ణవేణి మొగుడు కాదురా, దాని కాలేజీలో చదివేటప్పుడు ఏడిపించే కుర్రాడట. ఓకే. అవునండి, వాళ్ళ ఆయన లేడని తెలిసి మోహనిక్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వాళ్ళ ఆయన లాగా వచ్చాడు. అంటే నకిలీ మొగుడా? అవునండి. నేను ఆ దారి నుంచి జరగనే ఉన్నాను, ఎలాగైనా సరే వాళ్ళ ఇద్దరిని విడదీయాలి. ఏ మాటకా మాటే అత్తయ్య, సీరియల్ అయితే చాలా బాగుంది కదా, పదండిపోయి చూద్దాం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఒరే నకిలీ మొగుడా, ఏంట్రా నన్ను తోస్తున్నావు? ఆయన నా హస్బెండ్. ఎందుకు తోస్తారు? అమ్మా నీకు తెలియట్లేదు, వాడు నీ మొగుడు కాదు. నా మొగుడేనండి, చూడండి ఆ ముఖం, ఆ ముక్కు, ఆ పొట్ట. అరే నువ్వు బయటకు పో, బయటకు పోరా, బయటకు పో. ఒరే బయటకు పోరా నువ్వు. కృష్ణమేని గారు చెప్పండి, మీరు ఏమి అనుకోనంటే మీకు పెళ్లి చేయాలనుకుంటున్నానండి. దీనికి నేను ఎందుకు అనుకుంటాను? పిలవండి పిలగాన్ని, పిలవండి పిలగాన్ని. ఇంత యంగ్ ఉన్నాడేంటి? ఒక్కదాన్ని తెచ్చావా? ఒకటే ఉన్నింది. నా పిల్ల నాడేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన రోజులు నీకు ఎందుకు రా? తొందరగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి లోపలికి పోయి పది మంది పుట్టుమాలకు అందాం. ఏంటి అదేరా, కృష్ణవేణి కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఆలోచిస్తున్నాం. కృష్ణవేణి ఉంది కదా, తనకి ఆ నకిలీ మొగుడు నుంచి వేరు చేసేసి వేరే మొగుడు నుంచి పెళ్లి చేసా. మీరు పెళ్లి చేయడం ఏంటండి? అది కాదే, మన పక్కింటి కృష్ణవేణి ఉంది కదా, మీరు ఆవిడ కోసం మాట్లాడుతుంది కాదు, సీరియల్ లో కృష్ణవేణి గురించి. కృష్ణమేణి గురించి చూసి నా పిల్లాన్ని మోసం చేసి నన్ను విడదీసి నా కాపురాన్ని కూలుస్తావారా? అంటే స్క్రిప్ట్లో లెంగ్త్ డైలాగులు ఇచ్చానని నన్నే తోసేసి కొట్టేసి. చర్రగండి చర్రగండి చర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. కృష్ణ భగవాన్ గారు ఏమంటారు? సీరియల్ చూసి ఇలా చేస్తున్నారా? చాలా బాగా ప్లే చేశారు అదంతా, బయట కూడా చెప్పేస్తున్నారు అన్నమాట, అందరూ బాగా చేశారు. ఖుష్బు గారు, నిజంగానే ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా మందిలో. పాయింట్ చాలా బాగుంది, స్కెట్ బాగుంది, సూపర్బ్ ఈరోజు.